सर नमस्ते। జనాలు గుర్తుపట్టారంటే ఇలా ముసుగు తీయాలి మేడం, బటన్ అంటే ఎందుకు తీయొద్దు అని చెప్తాను. ఇంకెవరు దీనికి వర్క్ చేస్తాం అబ్బాయి? అందరికీ నమస్కారాలు. మన వికారాబాద్ సబ్ డివిజన్లో వికారాబాద్ టౌన్ పరిధిలో ఈ నెల 7వ తారీఖు అనగా జనవరి 7, 2018 రోజున మన కాకతీయ స్కూల్ టౌన్ పరిధిలో ఉన్న కాకతీయ స్కూల్ దగ్గర ఒక చైన్ స్నాచింగ్ అయిందని మనకి ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ రోజు ఒక మహిళ అటువైపు వెళ్తూ ఉంటే వెనక వచ్చిన దుండగులు 2-వీలర్ పైన ఫాస్ట్గా వెళ్తూ ఆమె మెడల్ నుంచి చైన్ లాగేసి వెళ్ళినట్టు మనకి ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంబడే తెలిసిన వెంబడే కూడా మనము ఇక్కడ టౌన్లో ఉన్న అన్ని సీసీ కెమెరాస్ కూడా చూడడం జరిగింది. సో ఆ కాకతీయ స్కూల్ నుంచి స్టార్ట్ చేసి టువర్డ్స్ ఆలంపల్లి వైపు అండ్ టువర్డ్స్ టౌన్ ఎన్టీఆర్ చౌరస్తా వైపు అండ్ టువర్డ్స్ రాజీవ్ గృహకల్ప వైపు అన్నీ కూడా చూడడం జరిగింది. అండ్ ఇమీడియట్గా ఆల్ నియరెస్ట్ పోలీస్ స్టేషన్స్కి ఈ సీసీ కెమెరా నుంచి వచ్చిన ఫుటేజ్ ఏదైతే ఉందో అది అందరికీ స్ప్రెడ్ చేయడం జరిగింది. అండ్ మీ ద్వారా, మీడియా మిత్రుల ద్వారా కూడా ఆ ఇన్ఫర్మేషన్ అన్ని వాట్సాప్ గ్రూప్స్లలో కూడా స్ప్రెడ్ చేయడం జరిగింది. ఈ దీని ద్వారా మనకు తెలిసింది ఏంటంటే, సీసీటీవీ ఫుటేజ్ ద్వారా మనకు వచ్చింది ఏంటంటే, ఒక 2-వీలర్ బైక్ క్యాలిబర్ కదా, సో డిస్కవరీ వెహికల్ అండ్ రెడ్ కలర్ అండ్ రెడ్ అండ్ బ్లాక్ కలర్ ఉన్నట్టు మనకు వచ్చింది. సో ఆ ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా నియరెస్ట్ పోలీస్ స్టేషన్స్ అన్నిటికీ కూడా ఆ వాట్సాప్ గ్రూప్లో అన్ని స్ప్రెడ్ చేసినప్పుడు మనము ఇక్కడ లోకల్ ఫుడ్ వెండర్స్ అందరితో కూడా అంటే ఒక మంచి ప్లానింగ్ చేసి అన్ని రకాలుగా మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఇమీడియట్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఆల్ ఇన్వాల్వింగ్ ఆల్ ద నియరెస్ట్ స్టేక్ హోల్డర్స్ అన్ని చేసినందుకు మనకి ఎస్ఐ గారు లక్ష్మయ్య అండ్ సిఐ గారు సీతయ్య గారు అండ్ వాళ్ళ టీమ్ యొక్క డెడికేటెడ్ ఎఫర్ట్స్ వల్ల, టైమ్లీ ఎఫర్ట్స్ వల్ల మనము ఇక్కడ ఇందాక వెనుకలు చూపిస్తున్న ఇద్దరిని అఫెండర్స్ని కూడా మనము పట్టుకోవడం జరిగింది. ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా మీకు ఆల్రెడీ స్ప్రెడ్ చేశాము. సో ఈ వీళ్ళిద్దరు కూడా స్టూడెంట్స్ అండి. సో ఒకరు కలీముద్దీన్ అని, ఇంకొకరు విజయ్ కుమార్ అని చెప్పి వీళ్ళిద్దరు కూడా స్టూడెంట్స్. సో వాళ్ళ మోటివ్ ఏంటంటే, ఇమీడియట్ మనీ సంపాదించి జల్సాలకు ఖర్చు పెడదాము అని చెప్పి వాళ్ళు ఈ యాక్ట్కి చేయడం పూనుకోవడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే, ఇద్దరు కూడా డిగ్రీ ఫైనల్ ఇయర్, మనం కాలేజ్ పేరు చెప్పాను కానీ ఇక్కడ మన లోకల్లోనే డిగ్రీ కాలేజ్ ఇద్దరు కూడా చదువుతున్నారు. సో వాళ్ళకి ఏంటంటే జల్సాల గురించి ఇమీడియట్ మనీ సంపాదిద్దామని చెప్పి ఈ యాక్ట్కి చేయడం చేశారని చెప్తున్నారు. సో వీళ్ళవి కూడా ఫింగర్ ప్రింట్స్ కానీ ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్లో యూజ్ చేయడానికి ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఫర్ ఫర్దర్ అఫెన్సెస్ తర్వాత జైల్లో నుంచి వచ్చామని చేసినా కూడా విల్ బీ ఏబుల్ టు క్యాచ్ దెమ్. ఈ ఒకలాంటి భయంకరమైన వాతావరణం అనేది స్ప్రెడ్ చేద్దామని చెప్పి ఇలాంటి ఒఫెండర్స్ తిరుగుతూ ఉంటారు. లైక్ ఒక దీనివల్ల ఏంటంటే, ఒక టౌన్లో ఆడవాళ్ళు వాళ్ళు మార్కెట్కి వెళ్దామన్నా టెంపుల్కి వెళ్దామన్నా చాలా భయంకరమైన వాతావరణం అనేది క్రియేట్ చేద్దామని ఉంది. మనం ఏంటంటే ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి వీళ్ళని పట్టుకోవడంతో ప్రజలల్లో ఒక సేఫ్ అండ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కూడా కలిగించడం జరిగింది. సో మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఇంకా కూడా సీసీ కెమెరాస్ పెడతాము. ప్రజల సహకారంతో, మీ అందరి సహకారంతో ఇప్పటికే మన ఓన్లీ టౌన్లో 132 కెమెరాలు పెట్టడం జరిగింది. మనము దీనివల్ల ఒక్కొక్క సీసీ కెమెరా అందరికీ ఎప్పుడు నేను చెప్తుంటాను, ఒక 100 మనుషులకి ఈక్వల్ లాగా ఉంటుంది. సో ఎన్నో ఎన్నో ఆఫెన్సెస్ కూడా మనము
సీసీ కెమెరా ఆధారంగా మనము డిటెక్ట్ చేయడం జరిగింది. అలాగే మీ ప్రజలందరూ కూడా లోకల్ లీడర్స్ ఎవరు వచ్చినా కూడా అందరు సహకరించి సీసీ కెమెరాస్కి ఇంకా మనము మీ కాలనీ పరిధిలో మీరు కాంట్రిబ్యూట్ చేయండి, అండ్ మీ టౌన్ పరిధిలో మీరు కాంట్రిబ్యూట్ చేయండి, మీ షాప్స్లలో పెట్టుకోండి. మాకు మనీ ఏమి ఇవ్వనవసరం లేదు. మీరు చెక్ రూపకంగా మీరు డైరెక్ట్గా వెండర్కి ఇచ్చినట్టయితే వాళ్ళ ద్వారా కూడా మనము డైరెక్ట్ కేబుల్ అండ్ ఈ ఎన్బిఆర్స్ వాట్ ఎవర్ సామాగ్రి అంతా కూడా తెప్పించుకొని మనం ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ వేలో ఇవి ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. సో దయచేసి అందరూ కూడా సీసీ కెమెరాస్ యొక్క ముఖ్య ఉద్దేశం అర్థం చేసుకొని చాలా ఎక్కువ లెవెల్లో పెట్టడానికి సీసీ కెమెరాస్తో మన టౌన్ అంతా కూడా అండ్ వికారాబాద్ సబ్ డివిజన్ అంతా కూడా కవర్ చేద్దాము. దీనివల్ల ఏంటంటే అఫెన్సెస్ అవ్వడం చాలా ఈజీ, ఎవరో ఎక్కడి నుంచో వచ్చి ఏ నైటో మనం చేస్తారు, కానీ మనం ఇమీడియట్గా వితిన్ 24 అవర్స్లో మనము పట్టుకొని చేస్తే మన సైడ్ ఇంకెవరు చూడడం కూడా చూడరు. వికారాబాద్ సబ్ డివిజన్ అంటే ఇక్కడ దొంగతనం చేస్తే కంపల్సరీ తెలిసిపోతుంది, దొరికిపోతాము అన్న దాంట్లో అన్నది క్రియేట్ చేద్దామని మా యొక్క ముఖ్య ఉద్దేశం. వీళ్ళు ఈ 10th రోజు మనకి సస్పిషియస్గా ఇక్కడ వెహికల్ చెకింగ్ చేస్తుంటే వీళ్ళ ఇన్ఫర్మేషన్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ పైన వీళ్ళని పట్టుకోవడం జరిగింది. సో ఇద్దరు కూడా లోకల్ అయితే ఇలాగే ఇంకా ఏవైనా కూడా డిటెక్ట్ చేస్తాము ఫాస్ట్గా. మ్యాక్సిమం మా కాన్సన్ట్రేషన్ అంతా కూడా ప్రివెన్షన్ గురించి. సో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. ఈ ప్రివెన్షన్ అనేది మనం చేస్తే ఆటోమేటిక్గా చాలా అఫెన్సెస్ తక్కువది. ఈ ప్రివెన్షన్ ఎలా చేస్తున్నామంటే సీసీ కెమెరాస్ ఉన్నాయి, మా టౌన్ అంతా కూడా సీసీ కెమెరాస్తో కవర్ అయింది, మా పోలీస్ స్టేషన్ పరిధి మొత్తం ప్రతి ఒక్క విలేజ్ మండల్ అన్నీ కూడా సీసీ కెమెరాస్తో కవర్ అయినాయి అంటే ఆల్రెడీ ఒఫెండర్స్ చేసేవాళ్ళు ముందే ఇక్కడికి వస్తే దొరికిపోతామన్న దాంట్లో చేయకుండా ఉంటారు. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ప్రివెన్షన్. సో అలా మా తరఫున మేము చాలా కష్టపడుతున్నాం చేస్తున్నాం. మీ ద్వారా కూడా అందరినీ కోరేది ఏంటి అంటే మీ ఇంటి ముందు ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు సీసీ కెమెరాస్ అంటే 15,000, 10,000 అలా ఉంది, ఇప్పుడు చాలా 2,000 నియరెస్ట్వి కూడా మీకు దొరుకుతున్నాయి. ప్రతి ఒక్కరిని కూడా మేము మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే మీ ఇంటి ముందు మీ షాప్ ముందు మీరు స్వచ్ఛందంగా మీ గురించే పెట్టుకున్నట్టు పెట్టుకోండి, అది చాలా ఉపయోగపడుతుంది మనకి. సో ఇంకా కూడా మేము సీసీ కెమెరాస్ పెడతాము, అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ దట్ వీ హ్యావ్ డిటెక్టెడ్ దిస్ కేస్ జస్ట్ బికాస్ ఆఫ్ అవర్ సీసీ కెమెరాస్ ఇన్స్టాల్డ్ బై అస్. ఐఎమ్ వెరీ హ్యాపీ అగైన్. సో వన్స్ అగైన్ మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. వీళ్ళు గతంలో వీళ్ళ ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నాము, వీళ్ళ మాకు ఒక కొత్త మా డీజీ గారు ఒక కొత్త సాఫ్ట్వేర్ రెడీ చేయించారు మా అందరి నుంచి, ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ అని FRS అని చెప్పి. ఎవరైనా ఫేస్ ఒఫెండర్స్ ఫేస్ అది మనము ఫోటో తీసుకొని దాంట్లో ఫీడ్ చేస్తూ ఉంటాము ఇట్లా దొంగలు దొరికినప్పుడు. ఇప్పుడు వీళ్ళిద్దరిని కూడా ఫేస్ ఫోటో కాపీ తీసుకొని దాంట్లో ఫీడ్ చేస్తాం. అలానే వీళ్ళిద్దరివి ఇప్పటివరకు మా దగ్గర ఉన్న డేటాలో ఏమైనా వీళ్ళిద్దరివి ఉన్నాయేమో అని చూసాము, లేవు. అట్ ద సేమ్ టైం ఫింగర్ ప్రింట్స్ కలెక్షన్ కూడా చేసి చేసాము, ఇప్పటివరకు అయితే ఏమీ లేవు. బట్ ఇవన్నీ కూడా ఇంకా కంటిన్యూ అవుతాయి చెక్ చేయడం కానీ. ఇంకా ఇప్పటికైతే వీళ్ళని రిమాండ్కి పంపిస్తున్నాము, ప్రీవియస్ ఒఫెండర్స్ అయితే ఏం కాదు వీళ్ళు, ఇద్దరు కూడా లోకలే. జనాలకు కూడా ఏంటంటే ఈ ఏజ్లో ఉన్న వాళ్ళకి క్విక్ మనీ గురించి కాకుండా కొంచెం వాళ్ళకి అవేర్నెస్ ఇంకా పెంచుదామని కూడా అనుకుంటున్నాము. లైక్ లాంగ్ రన్లో ఇలాంటివి చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి. దాని వాల్యూ అయితే ఇందాక థెఫ్ట్ అయిన చైన్ స్నాచింగ్ అయింది ఒక ఆవిడది. ఇట్ ఈస్ ఐ మీన్ రోల్డ్ గోల్డ్ చైన్, బట్ అక్కడ పుస్తలు ఏవైతే ఉంటాయో అవి గోల్డ్వి. దట్ ఈస్ అరౌండ్ 1/2 తులా ఉంది. సో ఇంటాక్ట్ రికవరీ అయింది మనకి, అంటే ఆ రోల్డ్ గోల్డ్ చైన్ ప్లస్ ఆ రెండు పుస్తలు ఆఫ్ వర్త్ 1/2 తులా ఇవన్నీ కూడా రికవరీ అయింది సేమ్. అండ్ ఆమెతో ఇక్కడ TIP కూడా పెట్టిస్తాం మేము, టెస్ట్ ఐడెంటిఫికేషన్ పర్యడ్ కోడ్లో ఉంటుంది. సో ఇప్పటికీ ఐడెంటిఫై అవునమ్మా. చంద్రకళ అలంపల్లి రామయ్య గుడ. మేడం, ఆ రామయ్య గుడ సంబంధించి